పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ పై భారత నెటిజన్లు మండిపడుతున్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పేరును ప్రస్తావిస్తూ రిజాక్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది ఉల్ ఉల్హక్ సల్మాన్ భట్ కరాచీలో ఏర్పాటు చేసిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు పీసీబీపై విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ ఐశ్వర్యరాయ్ను ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు నేను పాక్ జట్టుకు ఆడే సమయంలో కెప్టెన్ గా ఉండేవాడు అతను జట్టును అత్యుత్తమంగా నడిపేవాడు ఆటగాళ్లకు అండగా ఉంటూ స్ఫూర్తిని కలిగించేవాడు అతని మాటలు నన్ను చాలా ప్రభావం చేసేవి అందుకే జట్టు కోసం నేను సాధ్యమైనంత వరకు చేయగలిగాను క్రికెట్ను మెరుగుపరచాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి నేను రాయ్ని పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే జరుగుతుందా ఇది కూడా అంతే బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని రజాక్ ఉదాహరణగా చెప్పాడు ఈ వ్యాఖ్యలకు పక్కనున్న వాళ్లంతా చప్పట్లు కొట్టగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి శోయభక్తరు వంటి ఆ దేశ ఆటగాళ్లే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు ఐశ్వర్యారాయ్ టాయిలెట్స్ కడగడానికి కూడా రజాక్ పనికిరాడంటూ భారత నెటిజన్లు ఘాటు కామెంట్ చేస్తున్నారు